వన్ నేషన్ తెలుగు న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం. స్కీమ్ సూపర్, అల్పాహారం రుచిగా ఉందన్న మంత్రి కేటీఆర్. రాజమండ్రికి వెళ్ళేరిన నారా లోకేష్ మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖాత్. జగన్ మళ్ళీ వస్తే మీ ఆసి పేపర్లు కూడా మీ దగ్గర ఉంచడన్న పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో జగన్ పై విరుచుకుపడ్డ జనసేన అధినేత. కాన్వే రచిన్ రవీంద్ర సెంచరీల మోత. వరల్డ్ కప్ లో ఘనంగా బోని చేసిన న్యూజిలాండ్. ఇక వార్త వివరాలకు వెళ్తే, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందివాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ సూపర్ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అల్పాహారం రుచిగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. సాయన్న గారి బట్ ఈరోజు చాలా సంతోషం. నిజంగా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకి రోజు ఉదయం సీఎం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ఏదైతే ఇవాళ స్టార్ట్ అయిందో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 27147 పాఠశాలల్లో, గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషం. ఇది మనం ఇప్పటికే మీకు తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఉదయం పూట కూడా బ్రేక్‌ఫాస్ట్ పెడితే బాగుంటుంది, బ్రేక్‌ఫాస్ట్ కూడా నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ సరైన బ్రేక్‌ఫాస్ట్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇటు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో మున్సిపల్ ఆధ్వర్యంలో, గ్రామాల్లో గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకి 27,000 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. సంతోషం ఏమంటే, ద బ్రేక్‌ఫాస్ట్ ఈజ్ వెరీ న్యూట్రీషియస్, చాలా చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేసినాను. ఇవి కూడా ఇందులో క్లియర్గా చార్ట్ కూడా ఇచ్చినారు. మండే ఏమిస్తారు అంటే, ఇదంతా జాగ్రత్త తినాల పిల్లలు మరి, ఎందుకంటే ఏమేమి వస్తుందో రోజు చూసుకోండి, రాకపోతే మాకు ఫోన్ చేయండి. మండే ఇడ్లీ సాంబార్ ఆర్ వీట్ రవా ఉప్మా చట్నీ. ట్యూస్డే పూరి ఆలూ కుర్మా, లేదంటే టొమాటో బాత్ విత్ రవా అండ్ సాంబార్. వెడ్నెస్డే ఉప్మా సాంబార్ లేదా రైస్ రవా ఖిచ్డీ. థర్స్డే మిల్లెట్ ఇడ్లీ ప్లిటీ ఆఫ్, ఎందుకంటే తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎక్కడైతే తల్లులు తండ్రులు ఇద్దరు కూడా పనికిపోయే తల్లి తండ్రి ఉంటారో. ఇంతకుముందు నేను ఒక అమ్మాయితో, నా పక్కన కూర్చున్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే, అమ్మాయిని అడిగాను ఏం చేస్తారమ్మా మీ అమ్మా నాన్న అంటే, అమ్మా నాన్న ఇద్దరు టైలర్ వేస్తారు, ఇద్దరు పనిచేస్తారు, మరి చదువు బాగా చెప్తున్నారంటే చాలా బాగా చెప్తున్నారని చెప్పింది. మరి ఇద్దరు కూడా టైలరే అంటే ఇద్దరు కూడా పనిచేస్తారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటారన్నది. కాబట్టి అట్లా బిజీగా ఉండే తల్లిదండ్రికి డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళు ఎక్కడన్నా తినొచ్చు, పిల్లలు మాత్రం ఖచ్చితంగా స్కూల్లో వాళ్ళకి దొరుకుతుంది అనే ఒక విశ్వాసంతో, మంచి నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ వస్తుందనే ఒక విశ్వాసంతో వాళ్ళు కూడా పిల్లల్ని డ్రాప్ చేసి వాళ్ళ వాళ్ళ పనికి తొందరగా వెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు తెలుసు, ఉదయం 5:00-4:00 లేచి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు పిల్లలకి లాభం, ఇటు తల్లిదండ్రులకి లాభం, అందరికీ ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లో మారేడుపల్లిలో ఈ స్కూల్లో ప్రారంభించుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ, మా కమిషనర్ గారికి, మా కలెక్టర్ గారికి, మా డిఈఓ గారికి, అదేవిధంగా వేర్ ఇస్ లీనా జోసెఫ్, లీనా జోసెఫ్ గారు ఎక్కడున్నారు? వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతోందని, కొత్త వాహనం రిజిస్టర్ చేసుకున్న వారికి ఆర్సీ కూడా ఇవ్వలేకపోతోందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ప్రజల వద్ద వారి ఆస్తుల దస్తావేజులు కూడా ఉండనీయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. మీరు చేస్తున్న ప్రతి దానికి సమాధానం చెప్తాం మీకు. కొల్లేరు ప్రజలకి జనసేన టీడీపీ వచ్చి మీకు ఎలాంటి న్యాయం చేయాలో అంత బలంగా న్యాయం చేసి పెడతాం. బాబు ఇక్కడ ఎంతమంది ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు? మీరు ఇంటర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చదివారా ఇంటర్? ఇంటర్ చదివారా మీరు?
మొన్న మొన్న ఇంటర్ ఎప్పుడైంది మీకు ఈ సంవత్సరం అయిందా మీ ఎగ్జామ్ సర్టిఫికెట్స్ మీకు వచ్చినాయా దురదృష్టం 151 ఎమ్మెల్యేలు 30 ఎంపీలు పెట్టుకొని వైఎస్ జగన్ ఇంటర్మీడియట్కి అసలు సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు నువ్వు కూర్చోబెట్టి నువ్వు రేపు పొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్క్షీట్లు ఇవ్వలేకపోయావు సమస్య ఏంటి ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా పైకం కుదరట్లేదా షేర్ కుదరట్లేదా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు దీనికి కూడా ఈ నిశానికి వడిగొట్టారా మీరు వీళ్ళు ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వలేరు వెహికల్ రిజిస్టర్ చేసుకుంటే ఆర్సీ బుక్కులు ఇవ్వలేరు భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావేజులు మన దగ్గర ఉండవు మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తి వైఎస్ జగన్ది మీ ఆస్తి వైసీపీది నేను సరదాగా చెప్పట్లా మనమంట భవిష్యత్తులో మనం ఆస్తి కొంటే పసుపు కుంకుమలకి మన బిడ్డలకి ఇవ్వడానికి మన దగ్గర ఉండవు దస్తావేజులు వైఎస్ జగన్ దగ్గర ఉంటాయంట ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట మా ఆస్తి పత్రాలు మీకేంటే సంబంధం మా ఆస్తులు అవి మా పేపర్లు మా సొంతం అది మా హక్కు అది నీ దగ్గర ఉంటానంటావేంటవి అంటే అంచెలంచెలుగా మీ అందరి జీవితాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నారు ఒక 5 సంవత్సరాలు ఎందుకొందుకే ఎమ్మెల్యే కొడుకు కూడా కొమ్ములు ఇచ్చినాయి కొడు మనకి కైకలూరులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కొడుకు కొమ్ములు ఇరగ్గొట్టు కింద కూర్చోబెడతాం మీకు 10 గ్రామాలు ఎన్ని గ్రామాలు ఇక్కడ మన కైకలూరులో వైసీపీ తప్పకే ఉండకూడదని చెప్పి వైసీపీ గ్రామాలని పేరు పెట్టారంట ఎన్ని గ్రామాలు 10 గ్రామాలా 20 గ్రామాల ఎన్ని గ్రామాలు బాబాయ్ 10 గ్రామాల వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాం అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా దాని వెనుక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పేద పిల్లలకు వరమని పేర్కొన్నారు దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడా లేదన్నారు ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు 1000 గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు ఆడపిల్ల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు రంగారెడ్డి జిల్లా రావియాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు చదువుకునేది బుర్రకెక్కేటువంటి అవకాశం ఉండదు ముందు కడుపు నిండితే కదా ఏదైనా బుర్రకెక్కేది అందుకే ఆ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి ఆ పేద పిల్లల కడుపు నింపాలని ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు ఇది భారతదేశంలో ఎక్కడ లేదు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాని వెనుక ఒక మానవీయ కోణం ఉంటుంది కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా రూపుమాపబడ్డాయి ఇవాళ ఎక్కడ కూడా 18 ఏళ్లలోపు పిల్లలకు పెళ్ళిళ్ళు జరుగుతలేవు కళ్యాణ లక్ష్మి రాదు అంటే ఒక 6 నెలలు ఆగితే 1 లక్ష రూపాయలు వస్తాయి కదా అని 18 ఏళ్లు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు అంటే ఒకవైపు ఆ పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే కాదు ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలను రూపుమాపగలిగాము అదేవిధంగా కేసీఆర్ కిట్ అనే పథకం ప్రారంభించిన తర్వాత 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి ఆ తల్లి ట్రాక్లో ఏఎన్సీ చెకప్లు చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడం వల్ల ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గించగలిగాం మరి ఆ తల్లులకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ఇది కూడా పిల్లల డ్రాప్అవుట్స్ తగ్గిస్తుంది పిల్లల్లో రక్తహీనతను ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనతను తగ్గించి ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి చేస్తుంది ఇంకా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడం పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం డ్రాప్అవుట్స్ను తగ్గించడం ఇది ఈ పథకం దోహదం చేస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు పిల్లలలో డ్రాప్అవుట్స్ ఉంది అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకము తప్పకుండా డ్రాప్అవుట్స్ను కూడా తగ్గిస్తుంది ఇప్పటికే 9th 10th కూడా మనం మధ్యాహ్న భోజనం పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం 9th 10th మధ్యాహ్న భోజనం ఇవ్వలేదు అనేక రాష్ట్రాల్లో 9th 10th కూడా మధ్యాహ్న భోజనం పెట్టలేరు కానీ 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తుంది మన కేసీఆర్ సర్కార్ మన బీఆర్ఎస్ సర్కార్
టీడీపీ ఉనేత నారా లోకేష్ అమరావతి నుంచి రాజమండ్రికి బయలుదేరారు. లోకేష్ తో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, వైవిబి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆదిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి పయనమయ్యారు. రోడ్డు మార్గంలో వీరు రాజమండ్రికి వెళ్తున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుత జోన్లను రద్దు చేసి ఉమ్మడి జిల్లాల వారీగా 10 జోన్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో వైఫల్యాలను బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అటువంటి ఉద్యమకారులను అందరినీ కూడా వివక్ష గురి చేసే విధంగా రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నావని చెప్పి పేర్కొంటే ప్రభుత్వం ఏదైతుందో అందులో ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి 80,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయడం జరుగుతుంది. ఏ 80,000 ఉద్యోగాలను ఇలా ప్రత్యక్షంగా నియామకం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొన్నారో వీళ్ళు చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో వీళ్ళు అంగట్లో అమ్మకాన్ని పెట్టి సరుకు అయిపోయిందా? అంగట్లో అమ్మకాన్ని పెట్టి సరుకు అయిపోయింది. ప్రశ్న పత్రాల లీకేజ్. రెండో పర్యాయం, మీ నోటిఫికేషన్ భిన్నంగా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించలేకపోవడంతో చివరికి న్యాయస్థానాలతో మొట్టికాయలు వేసుకునే పరిస్థితి ఏర్పడదని చెప్పి అంటున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటుగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి కూడా మనకి ఏ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతభత్యాలు సవరణ చేయడం జరుగుతుందో ఆ పీఆర్సీ కమిటీకి సంబంధించి 3 మాసాలు జాప్యం చేసి మన కమిటీ వేస్తే వేసింది కానీ ఐఆర్ ప్రకటనలో దయచేసి మీరు గమనించండి అంటున్న మధ్యంతర వృత్తి ప్రకటనలో అన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 22% ఐఆర్ ఇచ్చిన మధ్యంతర వృత్తి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా 27% మధ్యంతర వృత్తి ఇచ్చిందా? మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి పర్యాయం 0 ఐఆర్, అసలు మధ్యంతర వృత్తి ప్రకటనే లేదు. ఇవాళ ఒక పార్ట్ పట్టకపోయి ఏదైతుందో బాసల జోన్ మధ్య నిరుద్యోగ యువతపై ఏ విధంగా ప్రభావం చూపబోతుందో ఒకసారి ఆలోచించావే? సీనియారిటీ అని చెప్పని ఏదైతుందో ఇష్టానుసారం ఏదైతుందో జోన్ రూపొందింపు చేయడంతోనే 370 జీవోకు అనుగుణంగా భార్యాభర్తలు కనీసం కలిసి సంసారం చేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేసే పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అసలు మీ నియామకాలు అవుతాయా కావా? నియామకాలు అవుతాయా కావా? అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని నేనైతే చెప్పంటున్నాను. కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నీ కొడుకు అహంకారం చూసి మెడకాయ మీద తలకాయ ఉన్నాడెవరు, బీఆర్ఎస్ కు ఓట్లేరు, కేసీఆర్ కొడుకును కండకావరం తలెక్కెక్కిందంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు, సమ్మక్క సారాలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాట్లతో పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కృష్ణా ట్రిబ్యునల్ కు విధి విధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మంలో దాదాపు 100,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. నల్గొండ జిల్లాలో 4,50,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. రంగారెడ్డి జిల్లా, పాలమూరు జిల్లా మొత్తం సస్యశామ 9 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎడారిగా, ఈ ప్రాంతం ఎడారిగా మారడానికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యం వలనే, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంతో కుమ్మక్కు కావడం వలనే ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు కావాల్సిన ట్రిబ్యునల్ ఆదర్శమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ కేంద్ర దక్షిణ తెలంగాణ విషయంలో కేంద్ర కేబినెట్ ఇంత మంచి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్న నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరు?
అంటే ముఖ్యమంత్రి గారికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఇష్టం చేసేది, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఇష్టం లేదా? దక్షిణ తెలంగాణ సస్యశ్యామంగా అవడం ఇష్టం లేదా? దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రజలు అంటే వరుస పోయి పుట్ట కూడి కోసం వేరే రాష్ట్రం వేరే దేశం పోయి పట్ట పొలాలన్నీ ఎడారిగా మారి ఒక్క మోటార్ పెట్టి 10 లక్షల ఎకరా నీళ్ళిచ్చే మునగా నేను ఒక్కడే, ఒక్క మోటార్ పెట్టి 10 లక్షల ఎకరాల పరిహారం ఇవ్వడం వరకు దీంతో డిపిఆర్ఎం అనేది జాతీయ హోదా అయ్యారట. నువ్వు డిపిఆర్ఎం ఉండిచ్చినావు, నువ్వు డిపిఆర్ ఇచ్చినప్పుడు నువ్వు డిపిఆర్ ఆధారిత ఇచ్చినావు, డిపిఆర్ ఇచ్చినప్పుడు చెల్లో గతంలో కూడా మేము డిమాండ్ చేస్తాం, మేము చాలా సందర్భం డిమాండ్ చేస్తే అది 6 నెలల క్రితం ఇచ్చినది. కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళు పడుతున్న అవస్థలు ఒక్కసారి చూడరు, ఎన్ని అబద్ధాలు ఆడుతారు పాపం. దోసుకున్నారు, పొట్టుపొట్టు దోసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దోసుకోవడానికి బయట ఎవరు మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు కష్టపడతలేరు, మళ్ళీ ఆ కుటుంబమే కష్టపడుతున్నారు, మళ్ళీ దోసుకోవాలి కదా. బిడ్డ కొడుకు, బిడ్డ అల్లుడు, సడ్డకుని కొడుకుని మాత్రం ఇంటికి నిలబొట్టింది నిన్న, గ్యారంటీ దొల్లేదు. నేను మీడియా చెప్పినా కదా, చెప్పినాక కేసీఆర్ అడిగినట్టు ఆయన పిలిచి, బిడ్డ నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టింది బండి సంజయ్కి ఇట్లా తెలిసి చెప్పు. ఇప్పుడు లొల్లి స్టార్ట్ అయింది కానీ ఇట్లా లొల్లి స్టార్ట్ అయింది ఇప్పుడు, ఇక నిజంగా ఇంటికి వెళ్ళగొట్టిండే ఆయన మందుగోలు ఇస్తుండే పాపం. చూసి డౌట్ వచ్చింది మళ్ళీ ఉన్నాయి అబ్బాయి, ఆర్ఎస్ పార్టీ మీద పోటీ అయ్యారు, గంత అహంకారం పెట్టుకున్న నీ కొడుకుని చూస్తే ఎవడన్నా ఓటేస్తారు? బుద్ధినడవడన్నా మెడక మీద తలకాయడు ఎవరు ఓటే నీ కొడుకుని చూస్తే, అహంకారం చూస్తే ఇప్పటికింత అహంకారము. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి చెప్పిండు కలిసి ఫంక్షన్లో కలిసి చెప్పిండు అన్న, ఒక్కసారి ముఖ్యమంత్రి కొడుకు జరిగితే కనీసం ముఖ్యమంత్రి ఇప్పుడు కలిసి ఉన్నా బాగున్నా మాట్లాడట. ఈయన ఎంత అహంకారం కండకవాడు తలకాయకి ఎక్కింది. కృష్ణా జలాల నీటి వినియోగంపై కేంద్రం కొత్త వాదాలు తీసుకురావడానికి కారణం ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి అసమర్థనేనని తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా మిగులు జలాల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలపై జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలని డిమాండ్ చేశారు. నేడు ఢిల్లీ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని సూచించారన్నారు. తన ఆస్తులు భూములు కాకుండా రాష్ట్ర ప్రజానీకం, ఏపీ రైతాంగం భూముల దృష్టిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని కోరారు. కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు వారి కేటాయింపులు కానీ వారి యొక్క ఇది కాల అవార్డు కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా. దాని మీద గతంలోనే అనేక రకాలుగా కూడా చర్చలు జరిగినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణా నదిలో నీటి లభ్యతకు సంబంధించి, నీటి వినియోగానికి సంబంధించి మొట్టమొదటగా బచావత్ ట్రిబ్యునల్ వేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఆ రోజు నీటి కేటాయింపులు చేసింది. ఆ బచావత్ ట్రిబ్యునల్ యొక్క కేటాయింపుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల నీటిని నికర జలాల కింద వాడుకునే దానికోసం అవకాశం కల్పించారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మిగులు జలాల మీద మాకు హక్కు కావాలి అనేటువంటి దాని మీద కర్ణాటక చాలా పెద్ద ఎత్తున వాదనలు చేసింది. ఆ రోజు అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ప్రకారం దిగువనున్నటువంటి రాష్ట్రాలు ఏమైతే ఉంటాయో దిగువ రాష్ట్రాలు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే వర్షాభావ పరిస్థితుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు కానివ్వండి, నష్టపోయేది ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రదేశం దిగువనున్నటువంటి రాష్ట్రాలు కాబట్టి మిగులు జలాల్ని వాడుకునేటువంటి హక్కు దిగువ రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పేసి అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ఉంది, దాని ప్రకారం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునేటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. దీనిపైన ఈరోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ, తెలంగాణ బీజేపీ కానివ్వండి, ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, దానిపైన గతంలో ఎఫెక్స్ కౌన్సిల్ జరిగినప్పుడు 512 టీఎంసీలు
अटे उम्मडी राष्ट्रंलोंची विभजन जरिगिन तर्वात శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం సమీపంలో హైవేపై లారీలో మంటలు చెలరేగాయి. 16 నంబర్ జాతీయ రహదారిపై కోయంబత్తూరు నుంచి కలకత్తా తీపుడి లోడ్తో వెళ్తోంది. విరామ సమయంలో లారీ పక్కకు పార్కింగ్ చేశారు. కొర్లాం వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగి ఒక్కసారిగా లారీ అంతా అల్లుకున్నాయి. విషయం గమనించిన డ్రైవర్ క్లీనర్ అప్రమత్తమై లారీ నుంచి కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు సోంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సంతబొమ్మాలి మండలం మూలపేటలో నిర్మిస్తున్న పోర్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు శుక్రవారం అఖిల పక్ష నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం వేకువజామున మహాధర్నాకు పిలుపునిచ్చిన అఖిల పక్ష నేత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావును నోపాడ పోలీసులు ఇజ్జవరంలో ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజల సమస్యలపై చేస్తున్న ఉద్యమాలు గృహ నిర్బంధాలతో ఆపలేరని ఈ సందర్భంగా పరమేశ్వరరావు అన్నారు. ముంపు ప్రాంతానికి పరిష్కారం ఏంటంటే 7 అడుగులు ఎత్తు మేము మానవ నివాసాలు ఉన్నాయా సముద్ర తీరంలో మానవ నివాసాలు ఉండటం అన్నటువంటిది అక్కడ కూడా మంచినీరు ఉన్న ప్రాంతాల్లో నదీ ప్రవాహాల్లో నాగరికత వర్ధిల్లింది మంచినీరు దొరుకుతున్న కారణంగా ఈ మాత్రం తెలియదా అధికారులకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చట్టాలు తెలియవండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది నిర్లజ్జగా బుల్డోజ్ చేసి అమలు చేయటం అన్నటువంటిది మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అక్కడ మంచి నీరు దొరికితే ఈరోజు మేము ఉద్యమాన్ని ఇక్కడ విరమించుకుంటాం ఆ ప్రాంతంలో ఆ 58 ఎకరాల్లో బోర్వెల్ వేసి చూసుకోవద్దండి కనీసం ముందు 500 మంది నిర్వాసితుల సమస్యది వాళ్ళు తాగు నీరు లేకుండా ఏమంటే మేము తాగు నీరు సరఫరా చేస్తాం ఎన్నాళ్ళు సరఫరా చేస్తారు ఎంతమందికి సరఫరా చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయ అవసరాల సంగతి ఏంటి ప్రముఖ యాంకర్ సినీ నటి అనసూయ నంద్యాలలో సందర్శించారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షాపింగ్ మాల్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై అనసూయ డాన్స్ చేసి అభిమానులను అలరించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. జబర్దస్త్ కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో వివరించారు. మై క్యారెక్టర్స్ విత్ ఎనీ అదర్ క్యారెక్టర్ బికాస్ నా ఉద్దేశం మిమ్మల్ని డిఫరెంట్ గా ప్రతి సినిమాలో ఎంటర్టైన్ చేయాలని చూడండి నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జబర్దస్త్ లో నేను నవ్వుతూ ఉంటాను సినిమాల్లో కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ చేసినాం కదా సో చాలా మంది గెటింగ్ కన్ఫ్యూజ్ హౌ టు రిసీవ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఆర్ సో ఆసమ్ థ్యాంక్ యూ అండ్ తప్పకుండా వచ్చి షాపింగ్ చేయాలి ఓకే షాక్ ఈ రోజు నేను అలా కార్ లోంచి మా ఉమామహేశ్వర్ గారు అంతా గ్రాండ్ ప్లాన్ చేశారు కదా హాస్టల్ కూడా పైకి చూడంగానే నా చెవులు పేలిపోయి లిటర్ గా ఎనర్జీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు పొట్లూరి దర్శి త్రేపాకుల శ్రీనివాసులు విజయవాడలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. రాష్ట యువత భవిష్యత్తు కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి చంద్రబాబు అని వారు తెలిపారు. చంద్రబాబుకు యువజన విద్యార్థి లోకం మొత్తం మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించడం అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యువతగా నేను ఖండిస్తా ఉన్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తా ఉన్నాయి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారినటువంటి గొప్ప జాతీయ నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చరిత్రకి భారతదేశానికి ప్రపంచ దేశాలకు కూడా ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మా లాంటి యువత విద్యార్థి దశ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కళ్ళ ముందు చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులు మేము. ఈరోజు ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యాము కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని ఖండిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు
ఐసీసీ వరల్డ్ కప్ 2023 వేటను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. డిఫెండింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ తో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనూ న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. గత వరల్డ్ కప్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు నేటి మ్యాచ్ లో కివీస్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేయగా న్యూజిలాండ్ లక్ష్య చేధరలో ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో కథం తొక్కారు. ఓపెనర్ విలియం డకర్ట్ అయినా ఆ ప్రభావమే లేకుండా వీరిద్దరే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. ఈ జోడి విజృంభణతో న్యూజిలాండ్ 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో ఛేదించింది. కాన్వే 121 బంతుల్లో 14 ఫోర్లు 3 సిక్సర్లతో 152 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం. స్కీమ్ సూపర్, అల్పాహారం రుచిగా ఉందన్న మంత్రి కేటీఆర్. రాజమండ్రికి బయలుదేరిన నారా లోకేష్, మధ్యాహ్నం చంద్రబాబుతో ముఖాఖత్. జగన్ మళ్లీ వస్తే మీ ఆస్తి పేపర్లు కూడా మీ దగ్గర ఉంచడన్న పవన్ కళ్యాణ్. వారాహి యాత్రలో జగన్ పై విరుచుకుపడ్డ జనసేన అధినేత. కాన్వే రచిన్ రవీంద్ర సెంచరీల మోత. వరల్డ్ కప్ లో ఘనంగా బోనీ చేసిన న్యూజిలాండ్. ఇవి చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.